మార్గదర్శి చిట్ ఫండ్స్ పై ప్రభుత్వం వేధింపులు తీవ్రం చేసింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి. మార్గదర్శి ఆఫీసుల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వేధింపుల పర్వం అయితే కొనసాగుతోంది. ఇప్పటికే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన అంశాలు, తాడేపల్లిలో అధికారులకు భారీగా శిక్షణ ఇవ్వడం, సిఐడి పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నా ఇమీడియట్ గా అటాక్ చేయాలని కూడా చెప్పిన పరిస్థితి, సెల్ ఫోన్లను లోపలికి తీయకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి, ఇది మొత్తం మీద ఈ అధికారులందరూ కూడా ఇప్పటికే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మార్గదర్శి విషయంలో అనేది క్లియర్ కట్ ఇండికేషన్స్ అయితే అందినట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మార్గదర్శిపై సోదాలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. కర్నూలులో మార్గదర్శి కార్యాలయంలో సోదాలు ఈ ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. సిఐడి అధికారులు, పోలీసులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మూకుమ్మడిగా ఒకసారిగా దాడి చేశారు. ఉదయం నుంచి కూడా ఈ దాడులు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు గుంటూరు జిల్లాలో కూడా మార్గదర్శి కార్యాలయాలపైన మూకుమ్మడిగా అధికారులు దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జిల్లాలోని 5 శాఖల్లో సిఐడితో పాటు ప్రభుత్వ విభాగాలు దాడులకు పాల్పడ్డాయి. ఈ ప్రభుత్వ విభాగాలు ఒక్కసారిగా దాడులు పాల్పడడంలో వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని చెప్పేసి ఆరోపణలు అయితే సంస్థ యాజమాన్యం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నర్సరావుపేట, చీరాల, తెనాలి, అదేవిధంగా గుంటూరు, అరండలపేట మార్కెట్ సెంటర్ లో ఉన్నటువంటి ఈ మార్గదర్శి కార్యాలయాల్లో ఉదయం నుంచి కూడా దాడులు కొనసాగుతున్నాయి. సిఐడి, సిట్ రిజిస్టార్, సేల్స్ ట్యాక్స్, మున్సిపల్ రెవెన్యూ, విజిలెన్స్, కార్మిక శాఖ అధికారులతో కూడిన బృందాలు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మార్గదర్శి సిబ్బంది వద్ద ఫోన్లు తీసేసుకుని ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు. అలాగే ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అనుమతి పత్రాలు పరిశీలిస్తున్నారు. ఒక్కొక్క బ్రాంచ్ లో 10 నుంచి 15 మంది వరకు అధికారులు దాడుల్లో పాల్గొన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. గతంలో 3 సార్లు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేసి దసరాలన్నీ కూడా తీసుకువెళ్లారు అధికారులు. మార్గదర్శిపై చర్యలు వద్దని కోర్టు ఆదేశించినప్పటికీ కూడా ప్రభుత్వం దాడులు ఆపడం లేదు. వేరే శాఖల అధికారులతో దాడులు చేయించడం ద్వారా వేధింపులను అయితే మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. కాబట్టి మార్గదర్శి కార్యాలయాల్లో వరుసగా ఏ శాఖలతో ఆ కార్యాలయాలకు సంబంధాలు ఉంటుందో ఈ శాఖల నుంచి కూడా దాడులు జరగాలని, నిర్వహించాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక రహస్య సమావేశాన్ని కూడా అధికారులు ఆయా శాఖల అన్నింటితో కలిపి అధికారులతో నిర్వహించినట్టుగా కూడా ఇప్పటికే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అయితే దాడులు కొనసాగుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య. మార్గదర్శి చిట్ ఫండ్స్ పై ప్రభుత్వం వేధింపులు తీవ్రం చేసింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి. మార్గదర్శి ఆఫీసుల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సార్